హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ కుర్తీ యూనిట్ గురించి అనమాట. ఎలా మనకి క్లాత్ అనేది పెడతారు, ఎలా కట్ చేస్తారు, వాళ్ళు ఎలా సైజ్ వైజ్గా డివైడ్ చేస్తారు, సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మనం షూట్ చేయడానికి మనం వెళ్తున్నాం ప్రజెంట్ ఢిల్లీ. సో ఢిల్లీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో అక్కడక్కడ నేను క్యాచ్ చేసిన ఈ స్మాల్ మెమరీస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేయాలనిపించింది అనమాట. ఢిల్లీ చాలా బాగుంది అండ్ నేను ఫస్ట్ టైం ఇండిగో వెళ్ళానమాట. సో ఇండిగో సర్వీస్ కానీ ఇండిగో ఫ్లైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ టెంపరేచర్ చాలా లో ఉందన్నమాట. సో మధ్య మధ్యలో కూడా మనకి అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఫ్లైట్లో కూడా, జాకెట్స్ వేసుకోండి, టెంపరేచర్ చాలా మైనస్లో నడుస్తుంది అనేసి. అక్కడ కొంచెం ఎండ ఉన్నా సరే దానిలో ఏమాత్రం చురుకుదనం లేదనమాట. గాలిలో కూడా మనకి తేమ ఉండడం వల్ల వీచే గాలులు కూడా మనకి చల్లగా అనిపిస్తున్నాయి, కానీ పైన చూస్తే ఎండే ఉంది. సో మనకి చాలా చల్లగా ఇప్పుడు మైనస్ డిగ్రీలో ప్రజెంట్ మనకి ఢిల్లీ నడుస్తుంది. సో ఈ టైంలో నేను అక్కడికి షూట్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఢిల్లీలో నేను విన్నాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి అక్కడ నుండే మనకి చాలా యాప్స్కి కూడా వీళ్ళు డెలివరీ చేస్తారని విన్నాను. సో అది ఎలా ఏంటి అనేసి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు హ్యాపీగా తీసుకోమని ఇచ్చారు. సో నేను అక్కడ నుంచి ఈ వీడియో నేను మీ అందరికీ కూడా నేను మీకు రాబోయే 2 డేస్లో ప్రజెంట్ చేస్తాను. అక్కడ ఎలా ఉంది ఏంటి, వాళ్ళ బ్రాండ్ ఏంటి, వాళ్ళు ఏ యాప్స్కి వాళ్ళ కుర్తీస్ని సేల్ చేస్తారు అనేసి. తర్వాత ఇక్కడ నేను కొంచెం సేపు టైం పాస్కి నేను ఇక్కడ ఇండిగోలో మనకి బుక్ ఉంటుంది కదా, సో ఫుడ్ ఐటమ్స్ గురించి ఇదొక యాడ్ లాగా అనమాట. మనకి ఏదైనా కావాలంటే కనుక అవైలబుల్, ఏమేమి డిస్కౌంట్స్ అవైలబుల్ అనే ఈ బుక్ నేను చూస్తూ వెళ్ళాను. సో దానిలో నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో సిలిండర్ అనేది మనకి గ్యాస్ ఎక్కువ పేలుతాయి కాబట్టి దాని ప్రొటెక్షన్ కోసం మనకి ఇక్కడ ఒక చిన్న రెగ్యులేటర్ లాంటిది ఉందన్నమాట. సో నాకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను దీన్ని అమెజాన్లో ఒకటి బుక్ చేశాను, తొందరలోనే వచ్చేస్తుంది. నేను దీని వీడియో కూడా ఇది ఎలా ఉంది ఏంటి దీని కంప్లీట్ డీటెయిల్స్తో పాటు నేను మీకు తొందరలోనే ఒక వీడియో ఇచ్చేస్తాను. సో క్లైమేట్ చూడండి, చాలా బాగుంది. అక్కడ నుండి మనం చిన్నగా ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా మనకి ఇంటర్నేషనల్ అండ్ టెర్మినల్ కింద 2 పార్ట్స్లో ఉంటుంది అనమాట, అంటే 2 డివైడర్స్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు రీచ్ అవుతున్నాం టెర్మినల్కి, సో ఇంటర్నేషనల్ కాదు కాబట్టి. సో ఢిల్లీ నాకు బాగా నచ్చింది. అక్కడ చలి కానీ అక్కడ కూల్ అంతా కూడా కూల్తో పాటే చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించింది అనమాట. సో జనరల్గా ఇక్కడ చలి చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ షాల్వాస్ కానివ్వండి, క్యాప్స్, అలాగే జాకెట్స్, స్వెటర్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి అని నేను చాలా వరకు విన్నాను. కాశ్మీర్ తర్వాత మనకి ఇక్కడ తక్కువ రేట్లో ఉంటాయని నాకు తెలుసు, కానీ చూడాలి. నేను స్టే చేసేదాని ప్రకారంగా కనుక నాకు టైం ఉంటే షూర్గా అవి కూడా ఎంతవరకు దొరుకుతుంది ఏంటి, కొంచెం నేను బయట తిరిగే షాపింగ్ టైం ఉంటే కనుక నేను అది కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జనరల్గా ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అనమాట. మనం ఎయిర్పోర్ట్కి కనీసం ఇక్కడ 2.5 అవర్ ముందే బయలుదేరాల్సి ఉంటుంది. సో ఒకవేళ నా టైం కనుక సెట్ అయ్యి నాకు అంత టైం కనుక దొరుకుతుంది అనుకుంటే కనుక నేను అది కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయిపోయేదానికి దగ్గర వచ్చేసింది. పైన మనకి చూడడానికి వెలుగే కనిపిస్తోంది బికాస్ సన్లైట్, బట్ లోపల మాత్రం మనకి ఇన్నర్ నుండి లోపల చల్ల అనేది వస్తుంది. సో గాలిలో ఉన్న తేమ వల్ల అనుకుంటా అది. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో బాగుంది, నా ప్రయాణం మీకు మంచిగా అనిపించింది అలా అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో అక్కడ ఉన్న ఈ దీని గురించి నేను మీకు 2 డేస్లోపే నేను మీకు వీడియో అనేది ఇచ్చేస్తాను. సో రాబోయే వీడియోస్ మీకు జైపూర్ నుంచి అలాగే బాంబే నుండి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కూడా కుర్తీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయని నాకు తెలుసు. సో మీరు 4 ప్యాక్ కూడా ఆర్డర్ చేసే విధంగా నేను అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ బల్క్లో ఆర్డర్ చేసినా చేయలేకపోయినా అట్లీస్ట్ 4 పీస్ సెట్ అయినా సరే మనకి అవైలబుల్గా, ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రీటైల్గా అయితే ఇవ్వడానికి ఉండదు, బట్ రీటైల్గా అమ్ముకునే వాళ్ళకైతే కనుక మంచి లాభాలు వేసుకుని మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ త్రూ కొనుక్కుంటే తక్కువ పడుతుంది, లాభం ఎక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీదే నేను ఈ వీడియోస్ అనేది షూట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇయర్లో కొన్ని హోల్సేల్ మీద ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ క్రమంలోనే నేను నెక్స్ట్ ప్లాన్స్ జైపూర్ అండ్ బాంబే ప్లానింగ్ చేసుకుంటున్నాను. సో ఢిల్లీకి అయితే కనుక ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ నుండి మనకి ఓలా ఫెసిలిటీస్ అన్నీ సేమ్ మనకి హైదరాబాద్లో ఎలా ఉన్నాయో అన్నీ కూడా అలాగే ఉన్నాయి, కాకపోతే లిటిల్ బిట్ ట్రాఫిక్ అనేది ఒకటి ఎక్కువ అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా బ్యాటరీ ఆపరేటింగ్తో నడిచే ఆటోస్ అంట. సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి అనేసి వీళ్ళు ఇలాంటివి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి ఢిల్లీలో, అసలు ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి ఆటో ప్లేస్లో. సో పెట్రోల్తో కంటే కూడా తో అక్కడ చిన్న చిన్న షార్ట్స్ అనమాట. ఫ్లైట్లో నాకు ఇది రజనీ ఫ్లైట్ చాలా బాగా అనిపించింది. సో నా ఫస్ట్ ఇండిగో నేను ఎక్కుతున్నటువంటి ఫ్లైట్ ఇది. సో కంప్లీట్ వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇండియా హెడ్ క్వార్టర్స్ అయితే కనుక చాలా బాగుంది. సో అండ్ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే కనుక
సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకు. సో చాలా బాగుంది లోపల, అలాగే చాలా పెద్దదనమాట ఎయిర్పోర్ట్ కూడా. సో నా ఈ చిన్న బ్లాగ్ నేను మీకు షేర్ చేశాను. సో నెక్స్ట్ వీడియో ఈ యూనిట్ విశేషాలు, ఈ యూనిట్లో స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంది, ఎలా కటింగ్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు, సో ఈ కంప్లీట్ వీడియోస్తో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీషో డౌన్లోడ్ యాప్ ద్వారాగా మీరు ఫస్ట్ ఇన్స్టాల్ అవ్వండి, తర్వాత నా రిఫరల్ కోడ్ త్రూ మీరు కనుక సైన్ అప్ అయినట్లయితే కనుక మీకు ఎక్కువ డిస్కౌంట్స్, ఆఫర్స్ అవన్నీ కూడా మీకు మీషోలో అవైలబుల్గా దొరుకుతాయన్నమాట. సో ఎవరైతే కొత్తగా ఈ సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో, సో మీరు ఫస్ట్ మీకు ఇలా క్యాటలాగ్ అనేది కనపడుతూ ఉంటాయన్నమాట, మీరు మీ ఫ్రెండ్స్కి ఎలాంటివి అయితే బాగుంటాయి అనే దాని ప్రకారంగా మీరు షేర్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం మార్జిన్ పెట్టుకోండి, సో మీ దగ్గర తక్కువలు దొరుకుతాయి అని వాళ్ళకి ఒక నమ్మకం రావాలి. సో అలా మీరు కనుక వన్స్ ఒకసారి తీసుకొచ్చినట్లయితే కనుక మీరు వన్ బై వన్ బిజినెస్ అనేది మీరు ఇంప్రూవ్ అనేది చేసుకుని తర్వాత మీరు మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇచ్చిన రిఫరల్ త్రూ మీరు కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిజినెస్, సిఓడి ఉంది, మీ ఫ్రెండ్స్కి కావాలంటే మామూలుగా పేటిఎం ఉంది, ఫోన్పే ఉంది, కాబట్టి మీ మార్జిన్ అనేది మీరు ఎంటర్ చేసుకుని వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ఇవ్వండి. అలాగే అన్నిటికీ కూడా మనకి వద్దనుకుంటే రిటర్న్ కూడా అవైలబుల్గా ఉంది, ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే కూడా మనం రిటర్న్ ఇస్తే మన అకౌంట్కి డబ్బులు కూడా వచ్చేస్తాయి, కాబట్టి మనం హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, అది వచ్చేసి ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ గురించి. మనం ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది, అక్కడ మనకి కళ్ళకి కనపడేంత నీట్గా మనకి బాత్రూమ్ ఉన్నా సరే కళ్ళకి కనపడని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, కాబట్టి మనం ఒకసారి ఆ వాష్రూమ్ని యూజ్ చేసే ముందు మనం దీన్ని ఒకసారి స్ప్రే చేసి ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత యూజ్ చేస్తే కనుక మనం కంప్లీట్గా యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో మనం మన పిల్లలు కానివ్వండి చాలా సేఫ్గా ఉంటాము, కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను. కంప్లీట్గా ఇది మనం బ్యాగ్లో పట్టే చిన్న స్ప్రే బాటిల్ అండి ఇది. సో థ్యాంక్ యూ.